ఆశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే నలుగురు విద్యార్థులు మృతి చెందారని బీజేపీ నాయకులు ఆరోపించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీజేపీ నాయకులు పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఏం చేశారంటే ఆ పాస్టర్ వాళ్ళందరూ పిల్లల్ని ఇంటికి పంపించడం కారణంగా ఈ సంఘటన బయటకు రాలేదు. అందరూ కూడా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే నలుగురు చనిపోయారో, అనేక మంది ఎయిమ్స్ తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారో, ఒక్కసారి విషయం బయట పట్టడం జరిగింది. ముఖ్యంగా మా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కూడా మార్నింగ్ వాకప్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ అందరితో మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా వెంటనే స్పందించుంటే శనివారమే పిల్లలకి ఆహారం తినిన తర్వాత, ముఖ్యంగా సమోసా, మా యొక్క అభిప్రాయం ప్రకారం సమోసా ఏదైతే వాళ్ళకి ఇచ్చారో అదే విషతుల్యమైన సమోసా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దాని కారణంగా అందరికీ వాంతులు విరోచనాలు అయ్యాయి. 86 మంది ఉంటే సుమారు 46 మంది ఎఫెక్ట్ అయ్యారు. వెంటనే స్పందించుంటే బాగుండి. స్పందించకపోవటం, ఇంటికి పంపించేయటం ఏదైతే, ఇది ఘోర నేరంగా మేము భావిస్తున్నాం. కనుక వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. విరోచనాలే కదా, ఏదో ఒక మందు ఇద్దాము, ఏదో ఒక టాబ్లెట్ ఇద్దామని చెప్పి ఇళ్ల దగ్గరే ఉంచుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇదంతా కూడా అత్యంత ఘోరమైనటువంటి సంఘటన. కేవలం సేవ ముసుగులో, మత మార్పిడి ఆధారంగా సేవ ముసుగులో చేస్తున్నటువంటి ఒక చర్యగా దీన్ని భావించాలి. ముఖ్యంగా ఆదివాసీలు ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క పరిస్థితి, ఈ సేవ ముసుగులో ఇదే పని చేస్తున్నారు. అక్కడ ఏ పిల్లల్ని అమ్మేస్తున్నారో, ఏ కిడ్నీలు అమ్ముకుంటున్నారో, ఏ అవయవాలు అమ్ముకుంటున్నారో తెలియనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. అంటే హాస్పిటల్లోకి తీసుకెళ్లేదానికి ఇష్టం లేనటువంటి ఒక సంస్థ వాళ్ళ ఏమైనా ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా అమ్ముకుంటారు. వాళ్ళకి కావాల్సిందల్లా వ్యాపారం, వాళ్ళకి కావాల్సిందల్లా కేవలం మత ప్రచారంతో చేసేటువంటి వ్యాపారం. మతం మీద కూడా వ్యామోహం లేదు, ఇక్కడ మతం మీద వ్యామోహం లేదు, కేవలం దాని పేరుతో చేస్తున్నటువంటి వ్యాపారమే కనబడుతుంది తప్పితే ఇందులో ఎటువంటిది కనబడలేదు. తక్షణం ఇది జరిగింది కూడా హోంమంత్రి యొక్క నియోజకవర్గంలో, ఈ రాష్ట్రం యొక్క హోంమంత్రి యొక్క నియోజకవర్గంలో జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వెంటనే స్పందించి నిర్దాక్షిణ్యంగా ఆ విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో పట్టుకోలే, ఆ పాస్టర్ని పట్టుకుని అతని పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం, కానీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.